హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లా. ఈరోజు సండే కదా, సో డీమార్ట్కి అయితే వచ్చాం. అండ్ రాగానే మేమైతే తినేది ఐస్ క్రీమే అనమాట. సో ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం. సో ఐస్ క్రీమ్ అంత టేస్ట్ అయితే బాగాలేదు ఈసారి. అండ్ నెక్స్ట్ అయితే గ్లోసరీస్కి వచ్చేసామన్నమాట. ఇంట్లో వాడుకునే ప్రతి ఒక్క వస్తువు డీమార్ట్లో అవైలబుల్గా దొరుకుతాయి. అలాంటి డీమార్ట్లో 365 డేస్ ఆఫర్ అనేది నడుస్తూ ఉంటుంది. సో మేమైతే ఎవ్రీ టైం డీమార్టే చూస్ చేసుకుంటాం, ఎందుకంటే కొన్ని ఎక్కువ వస్తువులు కొనుక్కోవడానికి మనకి ఛాన్సెస్. డీమార్ట్కి సండే లేదు, మండే లేదు, ట్యూస్డే లేదు, ఎవ్రీ టైం చాలామంది అంటే చాలామంది ఉంటుంది. డీమార్ట్కి వెళ్ళాలంటే ఇంట్రెస్ట్గానే ఉంటుంది, కానీ లాస్ట్ బిల్లింగ్ సెక్షన్ అప్పుడే మాకు చాలా అంటే చాలా చిరాకేస్తుంది. ఎంత చిరాకేసినా డీమార్ట్కే వెళ్ళాలనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మేము ఇక్కడ ఇన్స్టెంట్ ఖీర్ అనేది ఒక ప్యాకెట్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ కొన్ని సాసెస్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే నేను నెక్స్ట్ చిల్లీ చికెన్ చేయాలనుకుంటున్నాను. సో సాసెస్ అండ్ స్పైసెస్ తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడైతే మేకప్ లాంటి వస్తువులు వేసుకోవడానికి ఒక చిన్న బ్యాగ్ అయితే తీసుకున్నాం, 99 రూపీస్ పడింది. అండ్ ఇక్కడ కప్స్ ఉన్నాయన్నమాట, 99 రూపీసే 6 కప్స్ వచ్చేసరికి. అండ్ ఈ కప్ 1 వచ్చి 300 రూపీస్ అలా పడింది, కాకపోతే తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మేము ఒక స్మాల్ కప్ కోసం వెతుకుతున్నాం, ఫస్ట్లో చూసెళ్ళామన్నమాట. అండ్ అది తీసుకుందామని అయితే వచ్చాము. అండ్ ఫైనల్గా ఆ కప్ అయితే దొరికింది, ఓపెన్ చేసి చూపిస్తుంది మా సిస్టర్, చూడండి. ఈ కప్ అండ్ సాసర్ తీసుకోవడానికి కారణం ఏంటంటే మా డాడీకి చాయ్ అంటే చాలా ఇష్టం. సో మా డాడీ కోసం అయితే ముగ్గురం కలిపి ఈ కప్ అయితే తీసుకున్నాం. అండ్ ఈ కప్ అరౌండ్ 300 రూపీస్ అలా పడింది. యాక్చువల్ ప్రైస్ అయితే ఈ కప్ది 450 ఉంది. అండ్ డీమార్ట్ ప్రైస్ వచ్చేసరికి 300 అరౌండ్ అలా పడింది. అండ్ ఇక్కడ 1+1 ఆఫర్ ఉందన్నమాట ఈ చాక్లెట్స్ మీద. సో మేమైతే ఇక్కడ ఒక 40 చాక్లెట్స్ వరకు తీసేసుకున్నాం. నెక్స్ట్ అయితే మెలోడీ చాక్లెట్స్ తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ ఈ ప్లేట్ కప్ అండ్ ఆ స్పూన్ ఈ మూడు కలిపి 100 రూపీస్లోనే తీసేసుకున్నాం. ఫైనల్గా బిల్లింగ్ సెక్షన్కి అయితే వచ్చేసాం. అందరూ మా వైపే చూస్తున్నారు, ఇన్ని చాక్లెట్స్ తీసుకుంటున్నారు అని చెప్పి. సో మా సిస్టర్ అయితే రియాక్షన్స్ని క్యాప్చర్ చేస్తుంది. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.